ఈ ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఓఎంసి అమెరికన్ ఫెడ్ రిజర్వ్ మీటింగ్ ఇవాళ జరగనున్న నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ లాభాలతో ముగిశాయి. యుఎస్ ఎకానమీకి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ పై ఎఫ్ఓఎంసి మీటింగ్ లో ఇవాళ ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. దీనికి అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ ప్రస్తుతానికి గ్లోబల్ క్యూస్ మందకొడిగా ఉన్న నేపథ్యంలో ఇది ఒకటే చెప్పుకోదగిన పరిణామం కనిపిస్తుంది. అలాగే ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఏషియన్ ఇండిసెస్ ఫ్లాట్ ట్రెండ్ కు అనుగుణంగా 547274 ఇలా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న వారారంభంలో మన మార్కెట్స్ లో బోణి బాగా జరిగింది. ఇండిసెస్ లో కూడా చాలా రోజుల తర్వాత చెప్పుకోదగిన మూమెంట్ కనిపించింది. అలాగే మిడ్ క్యాప్స్ నిన్న మరొకసారి రాజ్యం ఎలాయి. జూబిలెంట్ ఫుడ్స్, మోనెత్ ఇస్పాత్, డీసీఎం, ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, గీతాంజలి జెమ్స్, జూబిలెంట్ ఫుడ్స్ అలాగే రేమాండ్ ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గెయిన్స్ మనం గమనించాం. సో నేర్ టర్మ్ మూడ్ అందరి అంచనాలకు భిన్నంగా యాక్చువల్ గా ఆగస్ట్ సెప్టెంబర్ అంతా కూడా చాలా డల్ మంత్స్ గా ఉంటాయి. మార్కెట్స్ నష్టపోతాయి, ఆ తర్వాతే మార్కెట్స్ పెరుగుతాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అందరి అంచనాలు భిన్నంగా కొంత బుల్లిష్ గా మారాయి మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. లిక్విడిటీ టైటన్ అయింది అని మనం అనుకునే ప్రతిసారి కూడా ఏదో ఒక ఫ్యాక్టర్ మార్కెట్ లోకి క్యాష్ ను పంప్ చేస్తుంది. ఏదో ఒక ఫ్యాక్టర్ ఉన్న మార్కెట్ లోకి నిధులు ప్రవహిస్తూనే ఉన్నాయి. సో ఎఫ్ఐఎం అని కాస్త సన్నగిల్లింది అనుకునే సమయంలో ఇన్స్టిట్యూషన్స్ వద్ద ఏబిబి ఓపెన్ ఆఫర్స్ లాంటివి రావడం, అటువంటి సంస్థాగత ఇన్వెస్టర్లకు లార్జ్ సమ్స్ సమకూరటం, ఇవన్నీ ఓ వారానికి సరిపడా మళ్లీ మార్కెట్ ను డ్రైవ్ చేయటం ఇలా జరుగుతూ వస్తుంది. సో రియల్ ఎస్టేట్ నిన్నటి ట్రేడింగ్ లో అభిమాన సెక్టర్ గా నిలిచింది. డిఎల్ఎఫ్, యూనిటెక్ ఇలా అన్ని రియాలిటీ స్టాక్స్ లో కూడా ఫీచర్స్ లో గమనిస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ భారీగా పెరగడం గమనించాం మనం. అలాగే సిమెంట్ సెక్టర్ కూడా ఈ రొటేషన్ గేమ్ లో క్రమేపీ పాల్గొనడం ప్రారంభించింది. సెంచరీ టెక్స్టైల్స్, రేమాండ్ వంటి టెక్స్టైల్ స్టాక్స్ లో రియల్ ఎస్టేట్ ఆట, రియల్ ఎస్టేట్ ప్లే అంటారు, ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సో ఈ స్టాక్స్ ను రియల్ పొటెన్షియల్ ను అంచనా వేసిన తర్వాత మాత్రం ఇటువంటి స్టాక్స్ ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి, ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ప్యూర్ స్పిన్నింగ్ టెక్స్టైల్ స్టాక్స్ లో కూడా చాలా ఎక్కువ కదలికలు కనిపిస్తున్నాయి. ఈ స్టాక్స్ ను కూడా కొంత వాచ్ చేయాల్సిన వస్తుంది. అలాగే పిఎస్యు స్టాక్స్ లో యాక్షన్ మనం బహుశా కొంత నెగిటివ్ బయాస్ తో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్టాక్స్ లో 25% మేనేజ్మెంట్ వాటా నిబంధన ఏదైతే రీసెంట్ గా తీసుకొచ్చారో ఆ నిబంధన నుంచి పిఎస్యు కంపెనీలను మినహాయిస్తున్నట్లుగా నిన్న ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం జరిగింది. దీన్ని 10% ఉంటే సరిపోతుందంటూ ఇప్పుడు చెప్తున్నారు. సో ఇది కొంత నెగిటివ్ పరిణామంగాను పిఎస్యు స్టాక్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా కంపెనీస్ పిఎస్యు కంపెనీల్లో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్ ను అలాగే ఇతర డైల్యూషన్ ను మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ఎక్స్పెక్టేషన్ ఇకపై ఈ కంపెనీలకు సంబంధించిన స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే రిజల్ట్స్ ప్రకటించాల్సిన కంపెనీస్ లో ఇవాళ ఎడ్యుకామ్ సొల్యూషన్స్, టాటా మోటార్స్, రోల్టా, పిరమల్ హెల్త్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ రిజల్ట్స్ ప్రకటించాల్సిన కొన్ని ప్రధాన కంపెనీలు, చాలా కంపెనీలు ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. అలాగే ఐపీఓ మార్కెట్ లో ప్రకాష్ స్టీలేజ్, ఈ కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ ట్యూబ్స్ తయారు చేసే కంపెనీ, ఇవాళతో ఇష్యూ క్లోజ్ అవుతుంది. 100 నుంచి 110 రూపాయల ప్రైస్ బ్యాండ్ తో షేర్లు ఇష్యూ చేస్తున్నారు. ఇష్యూని అవాయిడ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ పెద్దగా స్ట్రెంగ్స్ ఏమీ కనపడలేదు ఇష్యూలో. సో ఈ మార్కెట్ సంబంధించిన ఇతర అంశాలపై మనతో మాట్లాడేందుకు వెల్నెస్ కుటుంబరావు గారు అలాగే సుందర్ గారు సిద్దంగా ఉన్నారు. సో కుటుంబరావు, ఓవరాల్ గా నిన్నటి ఇండెక్స్ మూవ్మెంట్స్ గమనిస్తే ఏదైనా బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? లేదండి, అంత క్విక్ బ్రేక్అవుట్ రాదనమాట. ఎందుకంటే నిన్న ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తే జనరల్లీ ఫాలో ఆన్ బయింగ్ కంటే కూడా షార్ట్ కవరింగ్ ఎక్కువ కనిపించింది అనమాట. ద మూమెంట్ నిఫ్టీ 5460 లెవెల్స్ క్రాస్ అయ్యి దానిపై సస్టైన్ అవుతా ఉంటే పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ ఉన్నాలో కాస్త కవర్ చేయడం చూసినాం. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇటు నిఫ్టీలో షార్ట్ ఉన్నాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ 5400, 5500 పుట్ ఆప్షన్ లో బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిందన్న, అంటే చాలా వరకు లాంగ్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్ ఫ్యూచర్స్ కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ, అట్ని హెడ్జింగ్ చేసుకోవడానికి కూడా చాలా సేఫ్ ప్లే చేస్తున్నారు మార్కెట్ ప్లేయర్స్. కాబట్టి ఇట్ విల్ నాట్ బి ఈజీ పాత్ అనమాట టు మూవ్ ఫార్వర్డ్ కూడా. అండ్ మోర్ ఓవర్ వాల్యూమ్స్ బాగా తగ్గినాయి. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే కూడా లాస్ట్ 1 వీక్ లో రిమార్కబ్లీ జూలై యావరేజ్ కంటే కూడా తక్కువగా ఉన్నాయి వాల్యూమ్స్. మోర్ ఓవర్ క్యాష్ సెగ్మెంట్ లో కూడా స్పెసిఫిక్ స్టాక్స్ లోనే యాక్టివిటీ కనిపించి వాల్యూమ్స్ హ్యూజ్ ఫాల్ చూసాం. దాదాపు 28-29% వాల్యూమ్ ఫాల్ చూసాం అనమాట. కాబట్టి అన్లెస్ వాల్యూమ్ సస్టైన్ అయ్యి
5500 లెవెల్ క్రాస్ అయితే కనుక వీ విల్ బి ఇన్ ఫర్ ఎ మేజర్ మూవ్ అనమాట. అండ్ అదర్వైజ్ నేను అనుకోవటం స్టిల్ రేంజ్ బోన్ ఉండొచ్చు, మైనర్ రెసిస్టెన్స్ మాత్రం 5510 దగ్గర బాగా ఉందన్నమాట, అది క్రాస్ అయితేనే 5560 వరకు వెళ్ళచ్చు. అట్లానే డౌన్ సైడ్ కూడా వెరీ మచ్ లిమిటెడ్ అనమాట, 5460 కట్ అయితే మేబీ 5420 5440 టెస్ట్ చేసే స్కోప్ ఉంటుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ ఏ వెరీ రేంజ్ బౌండ్ మార్కెట్ అని అనొచ్చు. అలాగే ఇంట్రాడేలో ఎటువంటి మూవ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంట్రాడే చూస్తే ఇవాళ మార్కెట్ కొంచెం ఫ్లాట్ గానే ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సింగపూర్ నిఫ్టీ -10 లో చూస్తున్నాం ఆల్మోస్ట్, కాకపోతే ఓవరాల్ ట్రెండ్ అప్పే. నిన్న కాకపోతే లాస్ట్ ఒక 1 వీక్ కన్సల్టేషన్ తర్వాత నిన్న కొంచెం స్ట్రాంగ్ గా పాజిటివ్ గా బ్రేక్అవుట్ వచ్చింది. అలాగే చూస్తే కనుక ఎఫ్ఐస్ 2-3 రోజులు గ్యాప్ తర్వాత నిన్న భారీగా 500 crores వరకు స్టాక్స్ లో కొనడం జరిగింది. డెఫినెట్ గా ఇది కూడా పాజిటివ్ ఇండికేషన్. అలాగే బ్యాంక్స్ కూడా చూస్తే కనుక 1 వీక్ కొంచెం మైనర్ కరెక్షన్ తోటి నిన్నే ఫస్ట్ టైం సపోర్ట్ నుంచి పెద్ద బ్రేక్అవుట్ వచ్చి పాజిటివ్ గా క్లోజింగ్. సో ఇది కూడా ట్రెండ్ రివర్సల్ అన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఒక ఇంట్రాడేకి వస్తే కనుక 5460 కింద దిగితేనే ఒక 5 మినిట్స్ మీరు షార్ట్ పొజిషన్ తీసుకోండి, ఒక 20-30 పాయింట్స్ టార్గెట్ తో క్లోజ్ చేయండి. అలాగే 5460 పైన కనుక హాఫ్ అన్ అవర్ పైన కన్సాలిడేషన్ అవుతే కనుక ఆ స్థాయిలో బై చేసుకుని 80-20 పాయింట్స్ కింద బై పెట్టుకుని క్లోజింగ్ కనుక 5500 పైన క్లోజ్ అయితే మటుకు మార్కెట్ ఫర్దర్ 5-6 వరకు వెళ్లే అవకాశం ఉంది. ట్రెండ్ పాజిటివ్ గా ఉంది, యాజ్ ఇట్ ఈస్ ట్రెండ్ ఇంకా లాంగ్ లో అని చెప్పచ్చు. సో వాల్యూమ్స్ డల్ గా జరుగుతున్న తరుణంలో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, యాక్షన్ కేంద్రీకృతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నాగేశ్వరరావు నర్సరావుపేట నుంచి లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు హలో చెప్పండి. నాగేశ్వరరావు గారు నితిన్ స్పిన్నర్స్ ఈ రేట్ లో కొనొచ్చండి. నితిన్ స్పిన్నర్స్ అండి. అవునండి. ఓకే అండి. సో నితిన్ స్పిన్నర్స్ ఇన్ఫాక్ట్ మనం రీసెంట్లీ బాగా పెరిగిన స్టాక్స్ అండి, అలాంగ్ విత్ ఆల్ అదర్ యాన్ కంపెనీస్ అనమాట. ఇది యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక 2007 లో అట్లా పబ్లిక్ ఇష్యూ వచ్చిన తర్వాత షార్ప్ గా పడిపోవటం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ బిలో పారెళ్లి ఇప్పుడు రికవర్ అయ్యి అనమాట, కాస్త స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ లార్జ్ ఈక్విటీ సైజ్ కన్స్ట్రెయింట్ అండి, పబ్లిక్ ఫ్లోట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి గెయిన్స్ చాలా లిమిటెడ్ అని చెప్పేసి అని అంటాను. దానికంటే బెటర్ టెక్స్టైల్ స్టాక్స్ ప్రిఫరబ్లీ కోయంబత్తూరు బేస్డ్ తీసుకోండి, ఎందుకంటే అట్లు ఈక్విటీ తక్కువను ప్లస్ పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే అండి. సో 10 రూపాయల కంటే కూడా 10 రూపాయల దగ్గర సుమారు గా ట్రేడ్ అవుతున్న కంపెనీ నితిన్ స్పిన్నర్స్. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. చాలా కంపెనీలు త్రో అవే ప్రైసెస్ లో పిఈ లో ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గర కూడా ఈ ఇండస్ట్రీలో దొరుకుతున్నాయి. తాతారావు గుంటూరు నుంచి లైన్ ఉన్నారు. తాతారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాకు వెల్లిగారు అండి వెల్లిగారు వచ్చేసి 530 అండి ఇష్యూలో వచ్చినాయండి. ఓకే అండి. రెలిగర్ రిజల్ట్స్ పరంగా మాత్రం చాలా వీక్ రిజల్ట్స్ చూపించారండి, బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎక్స్పాండింగ్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నో మాత్రం మీరు హోల్డ్ చేయండి స్టాక్, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి. సో చెన్నారెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. చెన్నారెడ్డి గారు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇది జిఎస్ఏలు 1000 షేర్స్ ఉన్నాయి సార్, 995 లో. ఓకే అండి. అలాగే సత్యం ఈ రేంజ్ లో 1000 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, తీసుకోవచ్చా? ఓకే అండి. సత్యంలో ఎంటర్ కావచ్చు ఈ టైంలో. జిఎస్పీఎల్ చూస్తే కనుక టెక్నికల్ గా బులిష్ గా ఉందండి మార్కెట్. అలాగే మనం లాస్ట్ 1 వీక్ కొంచెం కన్సాలిడేషన్ చూసినా మటుకు జిఎస్పీఎల్ ఏమాత్రం లేదు, ఫండమెంటల్ గా మంచి స్టాక్, టెక్నికల్ గా బ్రేక్అవుట్ వచ్చింది, హోల్డ్ చేయండి. సత్యం మటుకు చూస్తే మటుకు చాలా సైరియస్ లో కనిపిస్తుంది, ఏమాత్రం ఒక బులిష్ ఫ్యాక్టర్ ఏం కనిపించట్లేదు. నా ఉద్దేశం ఇంకా 85 కింద కనుక 2-3 సార్లు క్లోజ్ అయితే ఆల్ ది వే ఒక 78-76 వరకు పడిపోయే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయండి, ఒకవేళ తగ్గితే కనుక ఒక 75 రేంజ్ లో డెఫినెట్ గా మీరు ఆ లెవెల్ లో బై చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఓకే అండి. అలాగే శేషు భద్రాచలం లైన్ ఉన్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్. వసంత్ గారు గుడ్ మార్నింగ్. సుందర్ గారు అండ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు రెండు స్టాక్స్ బజాజ్ ఫిన్సర్ అండ్ ఎంఎన్ఎం ఫైనాన్షియల్స్ అండి, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఈ రెండు స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్స్ ఏనా? ముఖ్యంగా బజాజ్ ఫిన్సర్ రాబోయే మల్టీబ్యాగర్ అని కొంతమంది నేషనల్ మీడియాలో చెప్తున్నారు. ఈ రెండు స్టాక్స్ కూడా బజాజ్ ఆటో కన్నా అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా కన్నా కూడా బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. నిజంగా అంత పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఈ రెండు? ఈ రెండింటి మీద ఫండమెంటల్ గా ఎలా ఉందండి? బజాజ్ ఫిన్సర్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి, డీమర్జ్డ్ ఎంటిటీ అనమాట బజాజ్ ఆటో దగ్గర నుంచి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య స్ప్లిట్ చేసినప్పుడు అనమాట కాస్త మేనేజ్మెంట్ కంట్రోల్ ఈ కంపెనీ క్రియేట్ అయింది.
డెఫినెట్లీ వాల్యూ అన్లాక్ అవడానికి ఈ స్టాక్ కి చాలా పొటెన్షియల్ ఉందన్నమాట. ఈవెన్ కరెంట్ లెవెల్స్ నుంచి మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్ 4 ఫిగర్ టార్గెట్ కూడా రావచ్చని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంబెడెడ్ వాల్యూ చాలా ఉంది ఇందులోనే, మీకు ఇన్సూరెన్స్ డివిజన్ అన్ని కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ వాల్యూ కూడా అన్లాక్ అవడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం కంటిన్యూస్ గా రికమెండ్ చేసిన స్టాక్ ఏంటండి, 275 దగ్గర నుంచి 2 టైమ్స్ రికమెండ్ చేశాం. ఇది వన్ ఆఫ్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎంఎన్ఎం గ్రూప్ అని అనొచ్చు. మోస్ట్లీ రూరల్ బ్యాంకింగ్ అనమాట, పెరిఫరల్ సబర్బన్ ఏరియాస్ లో ఎక్కువ చేస్తారు. అయితే ఇప్పుడు ఏదైతే మైక్రో ఫైనాన్స్ అనేది యాక్టివిటీ లైమ్ లైట్ లోకి వచ్చిందో, కంపెనీని పార్ట్ ఒక 25-30% మైక్రో ఫైనాన్స్ కంపెనీ ప్లస్ రెగ్యులర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కింద ట్రీట్ చేస్తున్నారు. అందుకనే ప్రీమియం వాల్యుయేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బ్యాంక్ లైసెన్సెస్ కొత్త ఇష్యూ చేసేటప్పుడు ఆర్బీఐ ఎంఎన్ఎం విల్ బి ఎ స్ట్రాంగ్ బిడ్డర్ ఫర్ ది బ్యాంకింగ్ లైసెన్స్ అని కూడా అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.